41-47 సుమారు 2 కోట్ల విలువగల ఎర్రచందనం దుంపలు తరలిస్తూ పోలీసులు పట్టుబడ్డారు. టీడీపీకి చెందిన స్మగ్లరు మీ హెరిటేజ్ వెహికల్లోనే ఎర్రచందనం తరలిస్తుంటే మీకు తెలియకుండానే జరిగిందా? మీ నారావారిపల్లిలో మీ ప్రభుత్వంలో ఎర్రచందనం దొరకలేదా? అందరినీ ఎర్రచందనం స్మగ్లర్ అంటున్నావు, నిజమైన ఎర్రచందనం స్మగ్లర్ మీరు కాదా? కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ అని నువ్వే ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ వచ్చినావు. మరి ఇప్పుడు నీ పార్టీకి వచ్చినాక అతను చాలా మంచివాడని చెప్పేసి మాట్లాడే కార్యక్రమాలు చేస్తారు. స్మగ్లింగ్ దోపిడీ దౌర్జన్యాలను నిన్ను మించిన వాడు ఎవరూ లేరు. హైదరాబాద్లో కూడా 600 కోట్లతో ప్యాలెస్ కట్టలేదా? అమరావతి నిర్మాణం, టిట్కో ఇండ్లు, సిల్క్ డెవలప్మెంట్, ఇసుక ఇన్నర్ రింగ్ రోడ్లు మొదలగు స్కాములు చేసి కోర్టులో స్టేలు తెచ్చుకుని తిరిగే మనస్తత్వం నీదా వేరే వాళ్ళదే చెప్పండి. ఎందుకు ఎందుకంటే అనవసరంగా అతన్ని నేను విమర్శించకుండా నిజాలు మాట్లాడితే నారాయణస్వామి ఎప్పుడు చూసినా చంద్రబాబుని విమర్శిస్తానండు. ఒక దళిత నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా నియోజకవర్గానికి నువ్వు ఇంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినావు. తెలుగుదేశం వచ్చి కూడా 38-39 సంవత్సరాలు అవుతుండదు. నా నియోజకవర్గానికి నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు అది చెప్పాలా? నువ్వు ముఖ్యమంత్రిగా నా నియోజకవర్గానికి కదా, చిత్తూరు జిల్లాకి ఏం చేసినావు దాన్ని చెప్పి మళ్ళీ నేను వస్తాను అంటే నువ్వు ఏం మాట్లాడినా కంప్లీట్గా నీ మేనిఫెస్టో బుట్టలో వేసిన మేనిఫెస్టోగా ప్రజలందరూ భావిస్తున్నారు. నిన్ను ఎవరూ నమ్మటం లేదు. నా నియోజకవర్గంలో లాస్ట్గా మీకు చెప్తున్నాను, నేను నాకు రాజకీయ సమానత ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నన్ను కూడా డిప్యూటీ సీఎం చేశారు. నా నియోజకవర్గానికి 70-80 సంవత్సరాలు చేయని పనులు 2 50-bed hospitals నేను కార్వేటనలో ఒకటి పెనుమూరులో ఒకటి పెట్టించిన, అదేవిధంగా రోడ్లకి దాదాపు రోడ్లు 250 కోట్ల వరకు రోడ్లు ఏర్పాటు చేసిన, గుడులు దాదాపు 80 సంవత్సరాలు వరకు గుడి జరగని గుళ్ళ పనులు ఈరోజు వేగంగా టీటీడీలో 2 గుళ్ళు ఏర్పాటు చేసినాము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దాదాపు 2,200 కోట్ల వరకు మా నియోజకవర్గంలో అభివృద్ధి చేశా. మాట మాటకి మా మాట్లాడితే ఏం చేశారన్నారు. నువ్వు రేపు ప్రజలకి ఏం చేస్తావని అది చెప్తుందా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు ఎట్టా మీకు ఒక అబద్దాలతో పుట్టి అబద్దాలతో పెరిగి అబద్దాలతోనే మీ ప్రాణాన్ని వదులుకునే పరిస్థితి చంద్రబాబుకు ఉంది. ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు అభివృద్ధి నిరోధక శక్తులు తప్ప వాళ్ళు వేరే శక్తులు కాదు. ఈరోజు మళ్ళీ నేను ఈనాడు జ్యోతి టీవీ పైన నేను అడుగుతున్నా, ఎంతసేపు లేని అబద్దాలు రాసుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా రెండుగా చేసే కార్యక్రమం చంద్రబాబుతో కలిసి మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈనాడు పైన రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎవరు కూడా వాళ్ళు తప్పుని ఎత్తి బయటపెట్టాల. అందుకే సింహం అంటారు జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు నువ్వు మార్గదర్శిలో ఎంత అవినీతి పరుడు ఎంత అవినీతి జరిగింది నిన్ను లెక్కల ప్రకారంగా చూపిస్తున్నారు. అసెంబ్లీలు కూడా తీసుకుని వచ్చి మాట్లాడినారు. మరి నువ్వు నీ పేపర్లో ప్రజలకు తెలియపరచాలి కదా, ఇది నువ్వు కూడా స్టేలు తెచ్చుకుంటావు. ఇంకా రాధాకృష్ణ గురించి చెప్పాల్సిన అవసరంలా, ఇంకా టీవీ పైన గురించి చెప్పాల్సిన అవసరంలా. అసలు మీ ఉద్దేశం ఏమో నాకు అర్థం కాల. ఈరోజు ప్రతి పేదవాడు తలరాత్రులు మార్చాలంటే అది కేవలం విద్య కావాలి. ఆ విద్య వస్తేనే అందరూ తలరాత్రులు మారుతానే ఒక భావంతోనే చంద్రబాబు బిడ్డ ఏమో ఇంగ్లీష్ మీడియం చదవాల, రామోజీరావు బిడ్డలు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివి అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవాలా, అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళ బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా? ఈరోజు ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా, సుప్రీంకోర్టులో మాట్లాడినా, కోర్టులో మాట్లాడినా ఇంగ్లీష్తోనే వాళ్ళు వాదిస్తున్నారు, ఇంగ్లీష్లోనే కేసులు జరిపిస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు ఈ నిర్ణయాన్ని? మీ బిడ్డల మాదిరిగా కూలి చేసుకునే బిడ్డలు కూడా మీకు ఎంతసేపు కూలివాడిన బిడ్డలు కూలివాడిగానే బతకమంటారు. జగన్మోహన్ రెడ్డి కూలి చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఉత్పత్తిదారులైనటువంటి మమ్మల్ని, అది మాలా ఉండి, మాదిగు ఉండి, నాయ బ్రాహ్మణులు ఉండి, రజకులు ఉండి, మమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా చేనేత కార్మికులు ఉండి, కుమ్మరు ఉండి, యాదవుణ్ణి, ఇంకొక ఈ క్యాస్ట్లకు సంబంధించిన అన్ని క్యాస్ట్లు కూడా ఉత్పత్తిదారులు మేము. మేము ఉత్పత్తి చేసేదానికి మేము కష్టపడి బతికగలుగుతాము. పెత్తందారులు మా పైన సపోర్ట్ చేయకపోయినా మేము కష్టపడి బతికి మేము ముందుకు పోగలుగుతాము.